Good morning, everybody. I'm Dr. Beerappa, the Director and Vice-Chancellor of Nizam Institute of Medical Sciences. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుండడం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ చేతుల మీదుగా నిమ్స్ ఆసుపత్రి దశాబ్ది భవన సముదాయానికి భూమి పూజ జరగడం మన అదృష్టం. సో దిస్ ఈజ్ అన్ హిస్టారిక్ మూమెంట్ ఇట్ ఫర్ అస్ and in the entire country, because this is going to be the largest hospital in the country. ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, హోంశాఖ మంత్రివర్యులు శ్రీ జనాబ్ మహమూద్ అలీ గారు, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు శ్రీ తలసాని యాదవ్ గారు, రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గారు మేడం, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మెంబర్ కె కేశవరావు గారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు వైద్య శాఖ అధికారులకు సభలో ఆసీనులైన పెద్దలు మరియు ప్రముఖులు వైద్యులు వైద్య సాంకేతిక సిబ్బందికి మీడియా ప్రతినిధులకు నిమ్స్ తరపున స్వాగతం సుస్వాగతం. శిథిల భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించడమే నిర్మాత్మక చర్య అని అనే సూక్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అక్షరాలా పాటిస్తున్నారు. అద్భుతమైన నిర్మాణాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తూ దేశంలోనే ఆదర్శప్రాయాలుగా వెలుగొందుతున్నారు. ఇప్పుడు నిమ్స్లో అదనంగా 2000 పడకల భవనాలకు శంకుస్థాపన చేయడం వైద్య రంగానికి శుభపరిణామం. దీంతో ఆసుపత్రుల్లో పడకల సంఖ్య 4000కు పెరిగి రోగులకు అందించే సేవలు మరింత విస్తరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య ఆరోగ్యం రంగం రూపురేఖలే మారిపోయాయి. అన్ని స్థాయిల ఆసుపత్రులు బలోపేతమయ్యాయి. జిల్లాకు వైద్య కళాశాల, వాటికి అనుబంధంగా ఆసుపత్రులు, నర్సింగ్ కాలేజీలు వస్తుండడంతో పేదలకు స్పెషాలిటీ సేవలు చేరువవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దూరదృష్టి, దార్శనికత, మంత్రి హరీష్ రావు గారి నిరంతర శ్రమ ఫలితంగా రాష్ట్ర ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో నుంచే సీఎం కేసీఆర్ గారికి నిమ్స్తో అవినాభావం సంబంధం ఉంది. అందరికీ తెలిసినట్టుగా 2009లో రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి మృత్యు నోట్లో తలపెట్టినప్పుడు నిమ్స్ వైద్యుల విశేష సేవల వల్ల తిరిగి స్వస్థత పొంది ఆరోగ్యవంతులయ్యారు, ఉద్యమం కొనసాగించారు. ఆ అనుబంధమే నిమ్స్ మరింత వికసించడానికి నేడు ఉపకరిస్తున్నది. నిమ్స్ ఆసుపత్రి 1960లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో బొక్కల దవాఖానగా రూపుదిద్దుకున్నది. ప్రముఖ వైద్యులు మెట్టు రంగారెడ్డి గారి మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న తర్వాత కల్చర్ను ఇన్స్టిట్యూట్ కల్చర్ క్రమంగా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా అవతరించింది. తెలంగాణ ఏర్పడి నాటికి నిమ్స్లో 900 పడకలు మాత్రమే ఉండేటివి. సీఎం కేసీఆర్ సార్ ప్రోత్సాహంతో 1500కు పెరిగాయి. గతంలో సంవత్సరానికి 2000 ఇన్పేషెంట్లు ఉంటే ఈ 9 ఏళ్లలో రెట్టింపు అయ్యాయి. శస్త్రచికిత్సలు 108% పెరిగాయి. వైద్య బోధనా సిబ్బంది 111 నుంచి 306కు చేరింది. అంటే 3 ఇంతలు పెరిగిందని అర్థం. పీజీ స్టూడెంట్స్ సంఖ్య సంవత్సరానికి 82 నుంచి 169కి పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా 6 విభాగాల వైద్య సేవలు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యశ్రీ సేవల్లో రాష్ట్రంలోని అత్యధిక చికిత్సలు అందిస్తున్న సంస్థగా నిమ్స్ ముందు స్థాయిలో ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారి చొరవ వల్ల నిమ్స్లో కార్పొరేట్ వైద్యాన్ని తలదన్నే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్ నిర్ణయం వల్ల కిడ్నీ, హార్టు, లివర్, బోన్ మ్యారో, లంగ్ ట్రాన్స్ప్లాంట్ వంటి ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పేదలకు ఉచితంగా చేయబడుతున్నవి. అది కాకుండా వారికి జీవితకాలం ఇమ్యునోసప్రెసివ్ థెరపీ మందులు ఫ్రీగా ఇవ్వబడును. మన ఆరోగ్యశ్రీలో ఇవన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధ సమస్యలు నిమ్స్లో ఉచితంగా నయం అవుతున్నాయి. తుంటి, కీళ్లు మార్పిడి సేవలో గతంలో 7 ఏళ్లలోపు ఉండే నేడు 300కు పెరిగాయి. గూని ఆపరేషన్లు అంటే స్పైన్కి సంబంధించిన ఆపరేషన్లు నిమ్స్లో సంవత్సరానికి 120కు పైగా జరుగుతున్నాయి. ఇది దక్షిణాదిలోనే అత్యధికం. కిడ్నీ రోగులకు చేసే డయాలిసిస్ సెషన్లు 30,000 నుంచి 1,20,000 వరకు పెరగడం విశేషం. డయాగ్నోస్టిక్ సెంటర్లో ప్రతి నెల జరిగే పరీక్షల సంఖ్య 1,00,000కు పెరిగాయి. రోగ నిర్ధారణ ప్రయోగశాలల్లో ప్రతి నెల జరిగే పరీక్షల సంఖ్య 1,00,000 పెరగడం సిబ్బంది నైపుణ్యానికి సేవాభావానికి తార్కాణం. విద్యా బోధనలో కానీ నిమ్స్ ముందుంది. నీట్, పీజీ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు నిమ్స్కి వచ్చి చదువుకుంటున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు శస్త్రచికిత్స, పరిశోధన మరియు బోధనలో 33 ఏళ్లుగా నేను అందించిన సేవలు గుర్తించి ప్రతిష్టాత్మకమైన డైరెక్టర్ పదవిని అప్పగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ చంద్రశేఖర్ రావు సార్కి నేను సదా రుణపడి ఉంటాను. సీఎం కేసీఆర్ సార్, మంత్రి శ్రీ హరీష్ రావు గారికి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను, నా సిబ్బంది శక్తి వంచన లేకుండా నిరంతర కృషి చేస్తామని హామీ ఇస్తున్నాను. నేను డైరెక్టర్ పదవి స్వీకరించిన వెంటనే నిమ్స్ విస్తరణకు భూమి పూజ జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ భూమి పూజకు దయచేసిన పూజ్యులు, పెద్దలు, అతిథులు మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్.